అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఒకసారి దృష్టి పెట్టవలసిన సమస్య, దుర్మార్గుల పాలనలో ఎంత పరిదిగిస్తారో ఇది ఒక ఉదాహరణ. ఒక బాధ, ఆవేదన ఈ రాష్ట్ర యువత పట్ల నా యొక్క ఏ విధంగా చెప్పాలనో చెప్పలేను. దగా చేయడం అంటామా, దుర్మార్గం చేయడం అంటామా, వాళ్ళ ఆశల్ని చంపేయడం అంటామా, లేకపోతే వాళ్ళ జీవితాలపైన వాళ్ళకు ఆశ లేకుండా చేసుకోవడం అంటామా, అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం, క్షమించరాని నేరం. ఈరోజు అలాంటి దుర్మార్గుల్ని ఏం చేసినా తప్పు లేదు, తెలియకుండా చేస్తే తప్పును సరిదిద్దుకోవచ్చు. డెలిబరేట్గా చేసిన క్రూర మృగాల్ని, పిల్లల జీవితాల్ని ఎక్కడికక్కడ గొంతు నమిలేసి మెడ నమిలేసి చంపేసే క్రూర మృగాల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అమ్మకానికి ఏపీపీఎస్సీ ఉద్యోగాలు, కేంద్రంలో యూపీపీఎస్సీ ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ని సెలెక్ట్ చేస్తారు, ఐఆర్ఎస్ లేకపోతే ఇండియన్ ఫారిన్ సర్వీస్, రైల్వే సర్వీస్ని తయారు చేస్తారు. రాష్ట్రాల్లో ఆ తర్వాత వచ్చే ఉద్యోగాలన్నింటికీ రాష్ట్ర సర్వీస్ కమిషన్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్ మరిగి ఉంటాయి. ఇలాంటి కీలకమైనటువంటి ఉద్యోగాలు ఇవి. ఆల్ ఇండియా సర్వీస్ ఎంత ముఖ్యమో స్టేట్ సర్వీసెస్ కూడా అంతే ముఖ్యం. ఈ స్టేట్ సర్వీసెస్లో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి, కమర్షియల్ ట్యాక్సెస్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కీలకమైన పోస్టులు ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా ఎలిజిబుల్. ఇక్కడ సెలెక్ట్ అయిన డిఎస్పి రేపు ఎస్పీ అవుతాడు, ఇక్కడ సెలెక్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ అవుతాడు. ఇలాంటి అతి కీలకమైన పోస్టుల్ని వీళ్ళే రేపు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ కలెక్షన్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎంత ముఖ్యమో కమర్షియల్ ట్యాక్సెస్లో కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా గ్రూప్ 1 సర్వీసెస్ ఉంటాయి, గ్రూప్ 2 సర్వీసెస్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఉంటే భారత రాజ్యాంగ ప్రకారం మనకి ఇచ్చిన హక్కు ఇది. నిరుద్యోగ జీవితాల్లో నిరుద్యోగులే కాదు ఇది, ఈరోజు ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ. కొంతమంది రాజకీయాల ద్వారా పవిత్రమైన వృత్తిని ఎంపిక చేసుకొని సర్వీస్ చేయాలనుకుంటే ఈరోజు ఐటీలో కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా కాదు నేను ప్రభుత్వ సేవలు అందించాలని గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఇవన్నీ వస్తారు అటు కేంద్రానికి ఇటు. కానీ నేను చాలామందిని చూశాను, వాళ్ళకు ఒక కళ. ఆ కళ ఏంటంటే నేను సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి మెరిట్లో రాష్ట్ర ప్రజలకు పేదరిక నిర్మూలన చేయడానికి నేను ముందుకు రావాలి అనేది వాళ్ళ ఆలోచన. అలాంటిది మీరు చూస్తే ఈరోజు నాటి చైర్మన్ ఆ రోజు చేసిన వాళ్ళందరినీ, ఎప్పుడు కూడా నేను 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, చైర్మన్ వేసే వ్యక్తిని రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ ఎతికి ఎతికి నీతి నిజాయితీ సమర్థతకు పెద్దపీట వేసి నామినేట్ చేస్తాం. అక్కడ కాంప్రమైజ్ ఉండకూడదు. చైర్మన్ కాంప్రమైజ్ అయితే ఇంక బోర్డు అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అందుకే మీరు చూస్తే ఆ రోజు ఉదయభాస్కర్ ఎవడో నాకు తెలియదు, మాకుండే ఏజెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం, వడగట్టాం. వడగట్టిన తర్వాత బెస్ట్ క్యాండిడేటు క్యారెక్టర్ ఉండేవాడు, నీతి నిజాయితీ ఉందని అతన్ని పెట్టాం. మెంబర్స్ కూడా అదే మరి సెలెక్ట్ చేసాం. వీళ్ళు వేసిన మెంబర్స్ని మీరు చూస్తే నెక్స్ట్ గౌతమ్ సవాంగ్,
డీజీపీని దియేశారు. అప్పటికే టెయింటెడ్ క్యారెక్టర్, ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు, వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకుని అన్ని పనులు తప్పుడు పనులన్నీ చేపించి ఈ వ్యక్తి దగ్గర నేను ఇక్కడ పోతా ఉంటే రాజధాని ఏరియాకి నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తే కోపంతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు అని చెప్పినట్టు దుర్మార్గితనం. ఒక డీజీపీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది. అక్కడి నుంచి అన్ని తప్పుడు పనులన్నీ చేపించారు ఇది దగ్గర. తప్పుడు పనులన్నీ చేపించి అక్కడి నుంచి ఉద్యోగాన్ని తీసేసి మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు. అంటే రీహాబిలిటేషన్, పునరావాస కేంద్రంగా తయారు చేశారు. అతను అయిన తర్వాత సలాం బాబు, వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. బుద్ధి జ్ఞానం ఉందా మీకు, మనుషులా మీరు? మీ పార్టీ ఆఫీస్ ఏది? ఎంత దుర్మార్గం అండి ఇది. ఇతనెవరు? జీవి సుధాకర్ రెడ్డి, వైసీపీ నేత, అనంతపూర్. ఇతను సుధీర్, సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభదాస్ రెడ్డి మనవడు. ఇతను సూత్రధారి, కేంద్ర బిందు, అవినీతి అవకతవకలకు నాందీతనం, చక్రం తిప్పిన వ్యక్తితనం. ఇలాంటి దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేసి ఈ పని చేసి సోనీవుడ్ నూతలపాటి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంధువు సివి శంకర్ రెడ్డి, ఈయనకి చాలా అత్యంత సన్నిహితుడు సెలీనా, ఇలాంటి చెత్త మెంబర్స్ అందరినీ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. తల్లిదండ్రుల కష్టం, తల్లిదండ్రుల ఆశని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఎంత ఇదంటే, 1831న 162 Group 1 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇష్యూ చేశాం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లోనే. ఇందులో 30 డిప్యూటీ కలెక్టర్స్, 28 DSPలు. వైసీపీ పాలనలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది 27/5/2019. మెయిన్స్ ఎగ్జామ్ 14/21/2020లో జరిగింది. ఇక్కడి నుంచి ప్రారంభించారు. అంటే అంతవరకు ఉన్న సాంప్రదాయాలన్నిటికీ తిలోకాలు ఇచ్చేసారు. అక్కడి నుంచి మీరు చూస్తే నోటిఫికేషన్ విరుద్ధంగా మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ చేశారు. రాజ్యాంగంలో మనం చట్టాలు చేస్తాం, ప్రతి ఒక్క అధికారికి అధికారం లేదు వైలేట్ చేయడానికి. చట్ట ప్రకారం పనిచేస్తే ఉంటారు, లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలి. అవసరమైతే ఇలాంటి దుర్మార్గులందరినీ జైల్లో పెట్టి శాశ్వతంగా పనిష్ చేస్తే తప్ప ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడదు. మొదటితో వస్తే డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే 3 నెలల లోపల మాన్యువల్ ఇచ్చేయమని జస్టిస్ సోమయాజులు తీర్పిచ్చాడు. అది కూడా 21 అక్టోబర్ 1న. ఎంత కష్టపడ్డారు నేను చూశాను ఆ స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని. పిల్లర్ టు పోస్ట్ తిరిగారు, రాజకీయ పార్టీలు అందరి దగ్గర తిరిగారు, మీడియా దగ్గరకు వచ్చారు. వాళ్ళు చందాలేసుకున్నారు అడ్వకేట్ కోసరం. ఎక్కడికక్కడ పోరాడి తీసుకొచ్చారు. అన్యాయం జరిగిపోతా ఉందని పోరాడి తీసుకొచ్చారు. అది అయిన తర్వాత అప్పటి ఏబిపిఎస్సి సెక్రటరీ సీతారామన్, ఇతను ఎంత దారుణంగా ప్రవర్తించాడు, వేధించి 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 చైర్మన్ ఇంటికి పంపించిన వ్యక్తి ఫస్ట్ ఇతనే. ఈరోజు రేపు ఉంటుందనే ధ్యాస కూడా లేదు వీళ్లకు. అక్కడి నుంచి 21 డిసెంబర్ 5న March 20 వరకు మంగళగిరిలో హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ కోసం ఇతనే ఆర్డర్స్ ఇచ్చాడు. నెక్స్ట్, ఇతను ఆర్డర్స్ ఇచ్చాడు. తర్వాత గౌతమ్ సవాంగ్ వచ్చాడు, విజయభాస్కర్ను పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2021 డిసెంబర్ ఫిబ్రవరి మాన్యువల్ వాల్యుయేషన్ ఫలితాలు తొక్కుపెట్టి
గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయిన తర్వాత మళ్లీ వాల్యుయేషన్ చేయించాలి అనే దురాలోచనకు తెరలేపారు.